అని చెప్పారు ఒకేసారించారు కదా అని చెప్పారు మొదటి దశకి అయితే ముప్పై వేల కోట్లు సరిపోద్ది కానీ జాతీయ లో మొదటి దశ అని చెప్పి అక్కడ తాగిపోతే తర్వాత నడవదు అప్డేట్ అవ్వదు కాబట్టి పూర్తి కంటిన్యూషన్ చేయాలా ముందు అసలు మొదటి దశకి అయ్యేటటువంటి డబ్బులు తీసుకోవాలా దాంతో ఎంత వరకు వస్తుంది నిర్వాసితులకి లక్ష మంది నిర్వాసితుల్లో పది శాతం మందికి వెళ్తుంది మిగతా తొంభై శాతం మంది అక్కడే ఉండాలి వాళ్ళ కడుపు రగిలిపోతాయి కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి వీళ్ళ దగ్గర ఉన్నది ఇందులో కేంద్ర నిధులు సాంకేతిక అంశాలు గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ అంశాలు మూడు ముడిపడి ఉన్నాయి అది ఎవరికి వాళ్ళు ఎవరికి కోణంలో వాళ్లే కరెక్ట్ తప్పు తప్పని చెప్తారు కానీ అసలు వాస్తవం ఇద్దరు కూడా కేంద్రాన్ని ఏమనలేని పరిస్థితి కాబట్టి ఇంకోటి ఎవరికాళ్ళు ఎంత అబద్ధం చెప్పారో వాళ్ళకి తెలుసు ఎదురు వాళ్ళకి అబద్ధం అని చెప్పే క్రమంలో అసలు పాయింట్ ఏంటంటే నిర్వాసితులు అది మాట్లాడడానికి ధైర్యం జాలట్లేదు కేంద్రం కూడా ఆ మాట అనగానే ముప్పై మూడు వేల కోట్ల ఎంక్వైరీ చేయి అంటున్నారు కేంద్రం సహకరించకపోతే అమరావతి పోలవరం విషయంలో పోలవరం